हेलो एवरीवन वेलकम टू गम्या ट्यूटोरियल्स सिलोजम पार्ट टू चूदा ऑलरेडी पार्ट वन कंप्लीट इधर पार्ट टू लेट्स स्टार्ट। सो फर्स्ट क्वेश्चन स्टेटमेंट सम स्कूटर्स आर ट्रक्स सम स्कूटर्स आर ट्रक्स All trucks are trains. All trucks are trains. Okay. So conclusion chudam. Some scooters are trains. Some scooters are trains. So scooters hu. Ikkada rendu sum avutunnayi kada. Okay. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ నో ట్రక్ ఈ స్కూటర్ అంటే ట్రక్కి స్కూటర్కి సంబంధం లేదని చెప్తున్నాడు కానీ ఇక్కడ సమ్లో ఉన్నాయి కదా సో ఆప్షన్ టూ రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పార్ట్ వన్ ఆల్రెడీ కంప్లీట్ చేసేయండి పార్ట్ వన్ చూసినాక పార్ట్ టూ చూడండి ఓకే All bags are caps. All bags are caps. Some pens are bags. The pen. Okay. No cap or disc. Cap key. డిస్క్ కి సంబంధం లేదని చెప్పాడు సో కన్క్లూజన్ చూద్దాం సమ్ పెన్స్ ఆర్ క్యాప్స్ ఓకే సమ్ పెన్స్ ఆర్ క్యాప్స్ అంటే ఇక్కడ సమ్ కలుస్తున్నాయి సో ఫస్ట్ ఆప్షన్ రైట్ సమ్ పెన్స్ ఆర్ డిస్క్ డిస్క్ ఇక్కడ ఉంది పెన్ ఇక్కడ ఉంది సో సంబంధం లేదు సో ఆప్షన్ సో నో డెస్క్ ఆర్ బ్యాగ్స్ సో బ్యాగ్స్ లోపల ఉన్నాయి డిస్క్ ఉంది క్యాప్స్కి బ్యాగ్కి సంబంధం లేదు సో మనం బ్యాగ్స్కి డెస్క్ తీసుకొచ్చి బ్యాగ్స్లో పెట్టామనుకోండి సో ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి ఇది ఊహించుకోవాలి ఇలా పెడితే అప్పుడు క్యాప్స్ కూడా సంబంధం వస్తుంది కదా సో ఇది రాంగ్ సమ్ క్యాప్స్ ఆర్ బ్యాగ్స్ క్యాప్స్ ఇలా వస్తే సమ్ వస్తే ఇది రైట్ అదే ఇన్ కేస్ ఆల్ వస్తే రాంగ్ సమ్ క్యాప్స్ ఆర్ బ్యాగ్స్ ఇట్స్ రైట్ అందుకనే పార్ట్ వన్ చూసినాక పార్ట్ చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం All pens are papers. All pens are papers. Some papers are blades. Some papers are blades. All blades are knives. All blades are knives. So conclusion chudam. Some knives are papers. Some knives are papers. Yes, correct. Endukante ikkada some kalustune kabatti. Okay. First option right. Some blades are pens. So blade ki pen ki sambandham ledu. Endukante blade lo బ్లేడ్ ఇక్కడ ఉంది పెన్ లోపల ఉంది సో ఇక్కడ పేపర్ వర్కే ఉంది కాబట్టి పెన్ టచ్ కావట్లేదు సో ఆప్షన్ ఈజ్ రాంగ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సమ్ కంప్యూటర్స్ ఆర్ మిషన్స్ సమ్ కంప్యూటర్స్ ఆర్
missions. Some missions are boats. All boats are sharks. So conclusion chudam. Some sharks are computers. Computers idandi. Okay. ఇక్కడ ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది సో దీనికి దీనికి సంబంధం లేదు సో ఆప్షన్ రాంగ్ నో చాక్ ఈజ్ కంప్యూటర్ సో దీనికి దీనికి సంబంధం లేదు కానీ దీనికి దీనికి సంబంధం ఉంటుందా ఉండదో మనకు తెలియదు ఇన్ కేస్ చాక్ తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా ఆప్షన్స్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు ఊహించుకోవాలి ఓకే సో మనకి వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అది క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు నో చాక్ ఈజ్ కంప్యూటర్ చాక్కి కంప్యూటర్కి సంబంధం లేదని చెప్తాడు సో మనకు సంబంధం లేదు మనకు తెలియదు కాబట్టి మనం రాంగ్ తీసుకోవాలి సో నన్ ఫాలోస్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సమ్ లాక్స్ ఆర్ కీస్ సమ్ locks are keys all keys are metals some metals are cards ఓకే సో కన్క్లూజన్ చూద్దాం సమ్ కార్డ్స్ ఆర్ కీస్ సో ఇక్కడ మనకి కార్డ్స్కి ప్లస్ వన్ సెకండ్ కార్డ్స్కి కీస్కి ఇక్కడ సంబంధం ఉందా ఇక్కడ చూడండి సంబంధం లేదు సో వాడు ఏమడుగుతాడు సమ్ కార్డ్స్ ఆర్ కీస్ కాదు కదా సో రాంగ్ సమ్ మెటల్స్ ఆర్ లాక్స్ ఇక్కడ సంబంధం కలుస్తుంది కదా చూసారా సో ఆప్షన్ టూ ఈజ్ ఫాలోస్ వన్ ఈజ్ రాంగ్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సమ్ బ్రిక్స్ ఆర్ గేట్స్ సారీ బ్రిక్స్ ఆర్ గేట్స్ ఓకే సమ్ గేట్స్ ఆర్ రూఫ్స్ సమ్ గేట్స్ ఆర్ రూఫ్స్ ఆల్ టైర్స్ ఆర్ బ్రిక్స్ ఆల్ టైర్స్ టైర్స్ అంటే మనం ఇట్లా తీసుకోకూడదు ఇది రాంగ్ ఓకే ఎలా తీసుకోవాలి లోపల తీసుకోవాలి ఓకే ఇక్కడ ఏమొస్తుంది టైర్స్ వస్తుంది ఆల్ టైర్స్ ఆర్ బ్రిక్స్ ఓకే సో ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు చూడండి ఆల్ టైర్స్ ఆర్ బ్రిక్స్ అంటే టైర్స్ మొత్తానికి బ్రిక్స్ వస్తుంది ఇలా తీసుకోవాలి అదేనా ఓకే అదేనా సో కన్క్లూజన్ చూద్దాం సమ్ టైర్స్ ఆర్ గేట్స్ సమ్ టైర్స్ ఆర్ గేట్స్ ఇక్కడ గేట్స్కి టైర్స్కి సంబంధం ఉందా లేదు కదా సో ఆప్షన్ వన్ రాంగ్ నో గేట్ ఈజ్ టైర్ గేట్కి టైర్కి సంబంధం లేదు అంటున్నాడు కానీ మనకి తెలియదు ఎందుకంటే దీన్ని కొంచెం ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా ఆల్ టైర్స్ ఆర్ గేట్స్ ఇలా కూడా రాసుకోవచ్చు కానీ మన సంబంధం లేని దాని గురించి మనం ఊహించి చేయకూడదు తెలియదు కాబట్టి మనం తీసుకోకూడదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం
All pens are jungles. All pens. All pens are jungles. Okay. All needles are jungles. All needles ante ikkada needles vastundi. All boys are jungles. All boys ante ila vastundi. So dinni diagram neat ga esukundam. Pens, needles and boys. ఈ అన్నిటికి ఆల్ జంగిల్స్ ఆల్ జంగిల్స్ ఓకే ఇలా వేసుకోవాలి. సమ్ నీడిల్స్ ఆర్ పెన్స్. సమ్ నీడిల్స్ దీనికి దీనికి సంబంధం ఉందా? లేదు కదా. సో రాంగ్. సమ్ బాయ్స్ ఆర్ పెన్స్ దీనికి దీనికి సంబంధం ఉందా? లేదు కదా. సో రాంగ్. బోత్ కన్క్లూషన్ ఈజ్ రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. స్టేట్మెంట్ నో టేబుల్ ఈజ్ ఫుడ్. నో టేబుల్ ఈజ్ ఫుడ్. టేబుల్కి వుడ్కి సంబంధం లేదని చెప్పాడు. సమ్ వుడ్స్ ఆర్ చైర్స్. సమ్ వుడ్స్ ఆర్ చైర్స్. ఆల్ చైర్స్ ఆర్ స్టోన్స్. ఆల్ చైర్స్ ఆర్ స్టోన్స్. కన్క్లూజన్ చూద్దాం. నో స్టోన్ ఇస్ టేబుల్. స్టోన్కి టేబుల్కి సంబంధం లేదు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ లేదు, చూస్తున్నప్పుడు మనకి లేదు, కానీ మనకి తెలియదు సంబంధం ఉందో లేదో. సో దీన్ని ఊహించుకొని డ్రాయింగ్ అంటారు. కానీ ఇక్కడ సంబంధం ఉందని మనకు తెలుసు. క్వశ్చన్ లాడ్ ఏమి ఇచ్చాడు? టేబుల్కి దానికి ఇచ్చాడు. ఓకే, వుడ్కి టేబుల్కి ఇచ్చాడు. కానీ స్టోన్కి దానికి ఉంది, వాడు ఇయ్యలేదు కాబట్టి, మనకు తెలియదు కాబట్టి జస్ట్ నో అని పెట్టాడు. సో క్యాన్సిల్, రాంగ్. ఆప్షన్ వన్ రాంగ్ అంతే. సో దీనికి మళ్ళీ ఊహించుకొని డ్రాయింగ్ వేసుకొని అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్. ఓకే, మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనం దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. సమ్ స్టోన్స్ ఆర్ వుడ్స్. సమ్ స్టోన్స్ ఆర్ వుడ్, రైట్, కరెక్ట్ అండి. ఎందుకంటే దీనికి దీనికి సంబంధం ఉంది. సో ఆప్షన్ టూ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ విండోస్ ఆర్ డోర్స్. All windows are, one second, all windows are doors. Okay, all entrance are windows. All entrance ante entrance deentlo vastund anamata. Okay, నో గేట్ ఈజ్ ఏ డోర్. గేట్కి డోర్కి సంబంధం లేదు. సో కన్క్లూజన్ చూద్దాం. ఎట్లీస్ట్ సమ్ విండోస్ ఆర్ గేట్స్. ఎట్లీస్ట్ సమ్ విండోస్ ఆర్ గేట్స్. ఈ విండోస్ ఈ గేట్స్కి ఎట్లీస్ట్ సంబంధం లేనప్పుడు ఎట్లీస్ట్ ఎంత అవుతుంది? రాంగ్. నో గేట్ ఈజ్ ఎంట్రెన్స్. ఇది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే ఎంట్రెన్స్ లోపల ఉంది. ఇక్కడ డోర్కి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలన్నా డోర్కి టచ్ అవుతుంది. సో మనకి కుదరదు కాబట్టి ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ లెటర్స్ ఆర్ బ్లాక్. All letters are
black. All blacks are blue. All blues are green. Okay. So, conclusion chuddam. Conclusion one. No letter is green. Letter ki green ki sambandham ledu annadu. It is wrong. Most blues are black. Most ante all ankonu. All blues are black. All blues are black. Idi wrong. Some blues are blacks ante okay. Most annadu kabatti most ante so sorry most ante some. So next question chuddam. Statement: all letters are black. All letters are black. All blacks are blue. All blacks are blue. All blues are green. All blues are green. Okay. So conclusion, no letter is green. Green ki letter ki sambandham ledu annadu. Ledu kada. Ante sambandham undi. Adu cheppinattu ledu kada. So wrong. Most blue are black. Most ante some blues are black. Some blues are black. Right. Itla some ante right and itla all ante matram wrong. So blues inchi black ante all blues are black ante idi wrong. Some blues are black ante idi right. Idi first part nunchi cheptunanu. Idi important. Ee tricks tho vaati meeku questions vastayi. So andukane ini sari cheptunanu. So next question chuddam. Some books are pens. Some books are pen. Some pens are pencils. Some pencils are buttons. Some button conclusion. Some buttons are pencil pens. So ikkada ikkada sambandham ledu. So idi wrong. Some pencils are books. Pencil ikkada undi, books ikkada undi. So sambandham ledu. Wrong. అంటే ఇంతకన్నా ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ ఆలోచిస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను ఎలా చెప్తున్నాను మీరు అలా ప్రాక్టీస్ చేయండి అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ కీస్ ఆర్ లాక్స్. ఆల్ కీస్ ఆర్ locks. All locks are bangles. All bangles are cars. సో కన్క్లూషన్ చూద్దాం. సమ్ కార్స్ ఆర్ లాక్స్. సమ్ కార్స్ ఆర్ లాక్స్. సమ్ కార్స్ ఆర్ లాక్స్ రైట్. చెప్పాను కదా ఇలా వస్తే సమ్ అంటే రైట్. సమ్ బ్యాంగిల్స్ ఆర్ కీస్. సమ్ బ్యాంగిల్స్ ఆర్ కీస్. వెరీ గుడ్ రైట్. సమ్ కార్స్ ఆర్ కీస్. సమ్ కార్స్ ఆర్ కీస్ రైట్.
So conclusion 3, all false. So next question chudam. Some uniforms are covers. Some uniforms are, sorry. One second. Some uniforms are covers, okay? Some uniforms are covers. All covers are papers. All papers are bags. So conclusion chudam. All covers are bags. Right. కింద నుంచి ఇట్లా ఆల్ అని వస్తే రైట్ ఆల్ అన్న సమ్ అన్న కరెక్ట్ ఓకే సమ్ బ్యాగ్స్ ఆర్ కవర్స్ అండ్ పేపర్స్ అండ్ యూనిఫామ్స్ ఇలా సమ్ వచ్చిందంటే ఆల్ కరెక్ట్ సో ఇది కూడా కరెక్ట్ సమ్ యూనిఫామ్స్ ఆర్ నాట్ పేపర్స్ మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడదు సో ఇది రాంగ్ సో నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ బాక్సెస్ ఆల్ క్యాలిక్యులేటర్స్ ఆర్ బాక్సెస్ ఆల్ బాక్సెస్ ఆర్ టాబ్స్ Some tabs are machines. Okay. So conclusion chudam. Some machines are boxes. So ikkada boxes ikkada undi, machines ikkada undi. So rendittiki touch ledu kada. Okay. So deeniki ninga sambandham ledu. So idi wrong. Some tabs are calculators. ఇటు నుంచి సమ్ వస్తే రైట్ అండి సో సమ్ యాప్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్ ఇట్స్ రైట్ సమ్ బాక్సెస్ ఆర్ క్యాలిక్యులేటర్ సో కన్క్లూజన్ 2 and 3 ఫాలోస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం Some books are papers. Some papers are discs. Some discs are chairs. Okay. So conclusion chudam undi. Some books are discs. బుక్స్ ఇక్కడ ఉంది డిస్క్ ఉంది దీనికి సంబంధం లేదు కదా సో రాంగ్ సమ్ పేపర్స్ ఆర్ చైర్ సో దీనికి సంబంధం లేదు కదా సో అంతే అక్కడ ఆలోచించారు ఇంకెంత ఎక్కువ ఆలోచిస్తే మనకి అన్ని మిస్టేక్స్ చేస్తాం సమ్ బుక్స్ ఇక్కడ ఉంది చైర్స్ ఇక్కడ ఉంది సో ఇది కూడా రాంగ్ సో కన్క్లూజన్ ఆల్ నన్ ఫాలోస్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం All buckets are tubs.
All tops are drums. The drums. Okay. So conclusion chuddam. Some drums are birds. Some drums are birds. Right. All tops are buckets. All ante cheppanga itni chaalu vaste idi wrong. Some drums are buckets. Some drums are buckets. Idi right. So conclusion 1 and 2 3 follows. So next question. All pins are bags. All chalks are bags. Chalks are bags ante ikkada chalks. All needles are bags. Needles ante ikkada. Okay. So then meeku ఈజీగా అర్థం కావడానికి ఇది పిన్, ఇది చాక్, ఇది నీడిల్స్. ఓకే, దీని ఆల్ వచ్చి బ్యాగ్స్. సో కన్క్లూజన్ చూద్దాం. సమ్ నీడిల్స్ ఆర్ పిన్స్. సమ్ నీడిల్స్ ఆర్ పిన్స్ సంబంధం లేదు. ఓకే, దీనికి సంబంధం ఉందంటే లేదు. సమ్ చాక్స్ ఆర్ నీడిల్స్. సో ఇది కూడా నో నీడిల్ ఇస్ పిన్. నీడిల్కి పిన్కి సంబంధం లేదు. ఎస్, కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ యూనిఫామ్స్ ఆర్ కవర్స్. సమ్ కవర్స్. ఆల్ కవర్స్ ఆర్ పేపర్స్. ఆల్ పేపర్స్ ఆర్ బ్యాగ్స్. ఓకే, సో ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. ఆల్ కవర్స్ ఆర్ బ్యాగ్స్. ఆల్ కవర్స్ ఆర్ బ్యాగ్స్ అంటే ఇట్ నుంచి ఆల్. సో ఇది కరెక్ట్. సమ్ బ్యాగ్స్ ఆర్ కవర్స్ పేపర్స్ అండ్ యూనిఫామ్స్. సమ్ బ్యాగ్స్ పేపర్స్ కవర్స్ అండ్ పేపర్స్ అండ్ యూనిఫామ్స్. సో ఇది కూడా కరెక్ట్ చెప్పాను కదా. ఇట్ నుంచి సమ్ వస్తే, సో మనం బ్యాగ్స్ నుంచి ఇట్లా సమ్ వస్తే ఓకే. ఆల్ బ్యాగ్స్ ఆర్ కవర్స్ అంటే అది రాంగ్. ఓకే, సమ్ యూనిఫామ్స్ ఆర్ నాట్ న్యూస్ పేపర్స్. సో ఇది మనకి తెలియదు. సో తెలియని దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో క్యాన్సిల్. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ బ్యాగ్స్ ఆర్ ప్లేట్స్. Some bags are plates. Some plates are chairs. All chairs are tables. Okay, so conclusion to them. Some tables are plates. Some tables are plates. Right, correct. Some chairs are bags. Some chairs are bags. Chair ikkada undi, bag ikkada undi. So, idi wrong. No chair is bag. Chair ki bag sambandham ledu antadu. So, manaku teliyadu. So, idi kuda wrong. So, only conclusion one follows. So, next question chuddam. Some doors are windows.
Some windows are lamps. All lamps are candles. Conclusion chudam. Some candles are doors. Some candles are doors. These candles ikkada undi, doors ikkada undi. So idi wrong. Some candles are windows. Some candles are windows. Right. Idi correct. Some lamps are doors. Some lamps are doors. Lamps ikkada undi, doors undi. So only conclusion two follows. So next question chudam. Some towns are village. Some towns are villages. Some villages are lanes. Some lanes are hamlets. So conclusion chudam. Some hamlets are village. Hamlets ikkada undi, village ikkada undi. So manaki teliyadu. So manaki wrong. Some lanes are towns. Idi same. Some helmets are hamlets are towns. Hamlets ikkada undi, town. So three conclusion wrong. So none follows. Next question chudam. All bricks are flowers. Bricks. Some houses are flowers. Some houses are flowers. So, some houses are flowers. All pens are houses. So pen no ikkadostu. Okay. So conclusion chudam. Some houses are bricks. Some houses are bricks. Chudandi ikkada ikkada kalustundi. So idi correct. Some pens are flowers. Some pens are flowers. Deeniki deeniki sambandham ledhu. So idi wrong. Some flowers are bricks. Some flowers are bricks. Idi correct. No pen is flower. So ikkadiki ikkada sambandham. So manaku teliyadu kabatti only 1 and 2 follows. Okay, next question chudam. All rocks are balls. Some balls are rings. All rings are stones. Okay, conclusion chudam. Some stones are rocks. Some stones are rocks. So ikkada ikkada kalustunna kalavatledu. So idi wrong. Some rings are rocks. Some rings are deeniki deeniki kuda kalavatledu. Some balls are rocks. Some balls are rock. Yes, is right. No stone is rock. So deeniki deeniki manaku teliyadu. So idi kuda only conclusion 3 is false. So next question chudu. All trees are chairs. All trees are chairs. No chair is flower. Chair ki flower ki sambandham ledhu. One second.
Some flowers are bangles. Some flowers are bangles. Okay, conclusion చూద్దామండి. No tree is bangle. So tree కి bangle కి సంబంధం లేదు అని చెప్తున్నాడు. So మనకి తెలియదు. So wrong. No chair is bangle. So chair కి bangle కి సంబంధం లేదు అంటాడు. Question లో అడిగి ఇచ్చాడు, chair కి flower కి ఇచ్చాడు. So bangle కి chair లేదు కానీ conclusion ఇచ్చాడు. So మనకు తెలియదు. అప్పుడు మనకి తెలియనప్పుడు కాన్సెప్ట్. Some flowers are trees. Some flowers are trees కాదు కదా, ఇది కూడా రాంగ్. Some bangles are trees. Some bangles are trees కాదు కదా. So none follows. Next question చూద్దాం. All dogs are rats. All dogs are rats. All rats are cows. So one second. All dogs are rats. Okay, all rats are crows. All rats are crows. All crows are parrot. All crows are parrot. Okay, conclusion చూద్దాం. All dogs are parrot. All dogs are parrot. ఇంటి నుంచి డాగ్స్ కాబట్టి ఇది కరెక్ట్. Some parrots are dogs. Yes, correct. Some crows are dogs. Some crows are dogs. It is correct. All rats are dogs. All rats are dogs. It is wrong. Only 1, 2, 3 conclusion. Right. Okay. So, this is the topic. And so, meeku nachithe ganaka like cheyandi, share cheyandi. Meeru subscribe chesukunte naaku kuda inko videos cheyalanipistundi. సో నేను ఇంకా వీడియోస్ రెడీ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్లో పైప్స్ అండ్ క్రిస్టియన్స్ అప్లోడ్ చేస్తాను. సో మీకు కనుక వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.